హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్ట్ వన్ వీడియో ఉంటుంది తప్పకుండా చూడండి పార్ట్ వన్ వీడియో చూస్తేనే ఇప్పుడు పార్ట్ టూలో ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది రిషి హస్తారాకి జయచంద్ర గారి వలన ఈ తాళి విషయంలో క్లారిటీ అనేది వస్తుందనమాట చాలా బాగుంటుంది చివరి వరకు చూడండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ జయచంద్ర గారు తాళి గురించి అలాగే సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో చాలామంది ఫ్యాషన్ ఫ్యాషన్గా మారి మెళ్ళలో ఉన్న తాళిని తీసేస్తున్నారు అలాగే భోసి మెడతో తిరుగుతున్నారు అని కదా తాళి గురించి చెప్తూ ఉంటారు అదే సమయంలో దేవయాని చాలా ప్లాన్గా జయచంద్ర గారితో ఒక అబ్బాయికి అమ్మాయికి పెళ్లి జరగాలి అంటే అబ్బాయి అమ్మాయి మెళ్ళలో తాళి కడితేనే కదా అని ఒక సమస్య అయితే లేవనిద్దుతుంది ఇక జగతి మహేంద్ర రిషి వస్తారైతే షాక్ అయిపోతారు ఇక జయచంద్ర గారేమో మీరు చెప్పింది కరెక్టేనండి కాకపోతే అబ్బాయి లేకపోయినా సరే మన పురాణాల ప్రకారం పెళ్లి జరిగిపోయినట్లే అని చెప్పి అనగానే అదేంటండి అబ్బాయి అమ్మాయి మెళ్ళలో తాళి కడితేనే కదా పెళ్లి జరిగినట్లు అని చెప్పి దేవయాని మరలా జయచంద్ర గారిని క్వశ్చన్ అడుగుతుంది అమ్మ పురాణాల గురించి మీకు తెలియదు అనుకుంటా పురాణ కాలంలో ఇలాంటి వాహనాలు అనేవి అందుబాటులో లేవు కాబట్టి అప్పట్లో అమ్మాయి అబ్బాయి ఇంటికి వెళ్ళాలన్నా అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళ్ళాలన్నా చాలా దూరం ఉండేది గుర్ర బండ్ల మీద వాటి మీద వెళ్ళాల్సి వచ్చేది అలాంటి సమయంలో అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఇంటికి కరెక్ట్ సమయానికి రాకపోతే అమ్మాయి ఆ అబ్బాయిని భర్తగా అనుకొని మనసా వాచ కర్మణ తననే భర్తగా ఊహించుకుంటూ తాడిబొట్టుని కానీ లేకపోతే నల్లపూసల్ని కానీ అది లేకపోతే పూలదండైనా వేసుకుంటుంది ఆ తర్వాత అమ్మాయి అబ్బాయి వాడింటికి వెళ్ళిన తర్వాత ఒక మంచి సమయం చూసి పదహారు రోజులు పడగప్పుడు అమ్మాయి మెళ్లో ఉన్న పసుపు తాడుని అలానే ఉంచేసి ఆ తర్వాత బంగారు గొలుసుని సూత్రాలతో కలిపి వేస్తారు ఆ తర్వాత తనకు తాను కట్టుకున్న పసుపు దారాన్ని తీసి ఎవరూ తొక్కని ప్లేసుల్లో అలాగే చెట్ల మీద కానీ వేస్తారు లేకపోతే భద్రంగా దాచుకుంటారు ఆ తర్వాత అబ్బాయి చేత బంగారపు గొలుసుతో తయారు చేయించిన మంగళసూత్రాలని మెడలో వేయిస్తారు అది అప్పటి కాలంలోనే కాదు ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది తాళికున్న విలువ అలాంటిది ఎలాగో సూత్రాలతో పాటు కలిపి ఉన్న బంగారపు గొలుసు ఉంటుంది కాబట్టి తనకి పెళ్ళైపోయినట్లే అని చెప్పి అప్పటి కాలంలోనే అనుకునేవాళ్ళు అయినా ఇప్పుడు ఎందుకమ్మా అలా అడుగుతున్నారు అని చెప్పి జయచంద్ర గారు దేవయాని అడుగుతారు జయచంద్ర గారు మీరు చెప్పింది నిజమే కాదనను అప్పటి కాలం వేరు ఇప్పటి కాలం వేరు కదా కానీ ఇప్పుడు కూడా అలా చేసుకుంటే పెళ్ళైపోయినట్లేనా అని చెప్పి దేవయానికి కావాలని మరలా అడుగుతూ ఉంటే అవునమ్మా అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం పెళ్ళైపోయినట్లే అని చెప్పి జయచంద్ర గారు అనటంతో ఇక రిషి వస్తారా ముఖముఖాలు చూసుకుంటారు అలాగే జగతి మహేంద్ర ఆనందానికి అయితే అవధులే ఉండవు అంటే పెళ్ళైపోయినట్లయినా వీళ్ళకి అని చెప్పి మనసులో అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది దేవయాని రిషి వస్తారా వైపు మన సాంప్రదాయం ప్రకారం పసుపు దారం పసుపు కొమ్ము మంగళసూత్రాలు ఉంటే పెళ్ళైపోయినట్లే అలాగే కొన్ని పద్ధతుల్లో మాత్రం పసుపు దారం లేకపోయినా సరే నల్లపూసలు వేసుకున్న పెళ్ళైపోయినట్లే అని చెప్పి జయచంద్ర గారు చెప్తూ ఉంటారు ఇక లేచి లేచించని గురువుగారు అంటే నల్లపూసలు గొలుసు వేసుకున్నా సరే పెళ్ళైపోయినట్లేనా అని చెప్పి కావాలనే ఆ జయచంద్ర గారిని అడుగుతుంది అవునమ్మా పెళ్ళైపోయినట్లే అని చెప్పి జయచంద్ర గారు అంటాడు మరి మీరు చెప్పినట్లు ఏదైనా అత్యవసర సమయంలో ఏ అమ్మాయి అయినా సరే ఒక అబ్బాయిని భర్తగా అనుకొని నల్లపూసల్ని మెడలో వేసుకుంటే అది పెళ్ళైపోయినట్లేనా అని చెప్పి వసదర కావాలని అడుగుతుంది అవునమ్మ పెళ్ళైపోయినట్లే అని చెప్పి జయచంద్ర గారు అంటారు మరి ఆ వ్యక్తి చేత తాళి కట్టించుకోవాలి అంటే ఇబ్బంది అవుతుంది కదా ఆల్రెడీ నల్లపూసలు మెడలో ఉండంగా నేను తాళి కట్టను అని చెప్పి అంటే ఆ సమస్యకు పరిష్కారం ఏంటి గురువు గారు అని చెప్పి వస్తు చాలా ప్లాన్గా అడుగుతూ ఉంటే ఇక జయచంద్ర గారు అయితే నేను చెప్పాను కదమ్మా పదహారు రోజుల పండగప్పుడు ఆ పసుపు దారాన్ని ఉంచే కదా మరలా గొలుసును వేసుకుంటారు అదేవిధంగా నల్లపూసల మీదనే పసుపు దారం కట్టవచ్చు ఎటువంటి ప్రాబ్లము లేదు అది కాకపోతే ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే అంటే అబ్బాయికి ఇష్టం లేకపోతే అమ్మాయి మనస్ఫూర్తిగా ఆ నల్లపూసల్ని తీసేసి అమ్మవారికి కానుకగా ఇచ్చేయాలి ఆ తర్వాత అమ్మవారి సమక్షంలోనే ఆ పసుపు దారాన్ని కట్టేస్తే పెళ్ళేపోయినట్లేనమ్మా అని చెప్పి జయచంద్ర గారు చెప్తారు కానీ మన భారతదేశంలో పుట్టిన ఏ మహిళ కూడా ఆ విధంగా మెడలో ఉన్న నల్లపూసలని అయితే తీయదు ఎందుకంటే తనని భర్తగా అనుకొని ఆ మంగళసూత్రాలని వేసుకుంది కాబట్టి తనకిష్టమైతే అమ్మవారి సమక్షంలో ఈ పని చేయవచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి ఇక జయచంద్ర గారు చెప్పడంతో ఇక ఆనందానికి ఆనందానికైతే అవధలే ఉండవు చాలా థ్యాంక్స్ సార్ చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇక వసదార అయితే రిషి వైపు చూస్తూ ఉంటుంది ఇక దేవయాని కూడా ఇదేంటి ఈ జయచంద్ర గారు ఏ విధంగా సమాధానం చెప్పారు అని అనుకుంటూ ఉంటుంది జగతి మహేంద్ర కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక రిషి కూడా అంటే తన మెడలో ఆ నల్లపూసలు ఉన్నా కానీ ఎటువంటి ప్రాబ్లం లేదనమాట నేను తన మెడలో పసుపు దారం కట్టొచ్చు పెళ్లి చేసుకోవచ్చా అని చెప్పి ఇక రిషి కూడా మనసులో చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత రిషి వసదార చేతుల్ని పట్టుకొని వసదారా నన్ను క్షమించు ఈ గొలుసు నీ మెడలో ఉండేసరికి ప్రతిసారి కూడా నీ మీద కోపడ్డాను కానీ అది నీ మెడలో ఉన్న ఎటువంటి ప్రాబ్లము లేదు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి ఆ పెద్ద చెప్పాడు కాబట్టి త్వరలోనే మనం పెళ్లి చేసుకుందాము అమ్మవారి సమక్షంలో అని చెప్పి ఇక రిషి చెప్పగానే అదంతా వింటున్న జగతి మహేంద్ర అలాగే పణేంద్ర చాలా సంతోషిస్తారు అమ్మయ్య ఈ జయచంద్ర గారి వల్ల ఈ తాళి యొక్క విలువ తెలిసింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు అందరూ కూడా ఇక దేవయాన్ని మాత్రం ఎలాగైనా సరే వీళ్ళిద్దరికీ పెళ్లి జరగకుండా ఉండాలి అని అనుకుంటూ గట్టి ప్లాన్లే వేస్తుంది మన తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్